విన్నావా? మన అల్లు అర్జున్ పుష్పరాజు గారు రోడ్డు మీద పరిగెట్టండి. ఇదిగో రెండో వాడు ఉన్నాడు అన్నా, మీది ఎవరు? అబ్బాయి మీరు హైదరాబాద్ అండి. అయితే నీ పేరు? పేరు విన్నావా? ఈ కురోడు పేరు వచ్చి కట్టప్ప. ఏది మన బాహుబలి సినిమాలు ఉంటాడు చూస్తావా, ఈ కట్టప్ప గారు. కట్టప్ప కిందస్తావా పైన వేస్తావా? వీడి కింద పైన వేస్తారంట. రోడ్డు మీద పరగట్టు. ఇదిగో మూడో వాడు, వీడి పేరు అడుగుతాం, వీడి ఊరు అడుగుతా. ఎవరు? పేరు విన్నావా? బ్రహ్మానందం. చాలా గట్టిగా ఉన్నాడు. నువ్వు రోడ్డు మీద పరగట్టు అన్నప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఇదిగో చక్కెర పొంగరం సార్. చెక్కతో తయారు చేసిన చక్కెర పొంగరము ఆకాశం పయనిస్తుంది, కనుపన దారంలో పెట్టుకోవాలి. అయితే జాగ్రత్తగా పని చూపిస్తాను. మరి మేకలు తిరుగుతున్నాయి అన్న, మరి మేకలు చూసుకోవాలి. మరి మంచి ఒక పాట వదిలే. చేతుల కర వదులకుండా సైకిల్ చక్రం తిరిగినట్టుగా గిర్రని తిప్పేయాలమ్మా. మరి జాగ్రత్తగా వచ్చి తల్లి మెల్లిగా
రివర్స్ పట్టి కొట్టాలి. రాత్రి ఎనక చిన్నమా చూడండి, మన దగ్గర ఒక కర్ర ఉంది, మరి కర్ర మీద కట్ట పని 10 అడుగులు పైకి అయితే లేపిస్తాను, కొన్ని రకాలుగా పని దినాలు చూపిస్తాను, చేపి కదిలో తన పక్క హాత కాట తన హాత మీ చిన్నలు గానీ పెద్దలు గానీ కంటిగురులు గానీ ఎవరికి నచ్చలేదు. నీ నడిచి రెండు కాళ్ళు నేను చూసావా? నీ నడిచి రెండు కాళ్ళతో చూస్తే రెండు కళ్ళు మూసే తల్లి చిన్న మూటే పోవాలి. చూడండి, కష్టమైన పని గమనించండి సార్, రెండు కాళ్ళు ఎక్కడండి, రెండు చేతులు ఎక్కడ అనియా? ఒక 100 రూపాయల కాంతనికి 50 రూపాయల కాంతనికి కట్టుకున్న బట్టలకి మూట కట్టినట్టుగా ఒక ఆడపిల్ల చూడండి సార్, కడుపులో నా పేగులు నరాలు ఎముకలు కీలిరిగిపోయి అన్నా ఈ రాత్రి పుట్ట శమములో కాళ్ళ ఒక దీపం పట్టుకొని రోడ్డు మీద ఎందుక నా కష్టపడేది, ఈ పాడు ఒక పొట్టుకొస్తున్నాను సార్. ఒక ఆడబిడ్డ కష్టాన్ని ఒకసారి గమనించండి, మీ గ్రామంలో ఒక టికెట్ కట్టానా, ఒక డేర కట్టానా, మీ ఇంటి దగ్గర వచ్చి ఒక 200 గానీ ఒక 500 గానీ వసూలు చేస్తానా? లేకపోతే మన గ్రామం పెద్దలు గానీ గ్రామం చిన్నలు గానీ కమిటీ కురలు గానీ ఒక 5000 ఇచ్చి 10000 ఇచ్చి పెట్టించిన ప్రోగ్రామా? అస్సలు కాదండి సార్, పట్టుకొస్తున్న బాధపడుతున్నాను. చూడండి, సౌండ్ సిస్టమ్ కిరాయి తీసుకుని పట్టికి డీజిల్ వేసుకుని ఇంత మంది పిల్లలతో మీ యొక్క గ్రామం ఆశపడి బాధపడుతున్నాను సార్. ఆ పై ఉన్న భగవంతుడు, ఆ గుళ్ళో ఉన్న దేవుడు ఇనుపరాడు రెండు భర్తలుగా వచ్చేటండి.
అది మంచి ఒక పాట ఉందిరే. బాధపడద్దమ్మా, ఊపిరికాయ గట్టిగా వస్తాడుగా. రావాలమ్మా, ఒక్క అడుగు ముందుకు రావాలి. డ్యాన్స్ పెడదామండి, సఫలం పెడతామన్నా. ఒక ఆడిని కష్టపడి గమనించండి సార్. విశారమ్మా, విశారుగా రావాలి, ముందుకు రావాలి. ఒక చాటుకున్న ఒక ఆడి స్త్రీ సరి, ఒక ఆడి బిడ్డ అన్నా, ఒక ఆడి బిడ్డ. ఇదే ఒక అన్నా, ఖాళీ ఒక నిప్పులన్నా. నిప్పులు దేని పనికి వస్తాయంటే, ఒక టీ కాసుకుంటారు, ఒక భోజనం వండుకుంటారు, ఒక ముసలి చేస్తారండి, ఒక బీడీ సిగరెట్ కలుస్తారు. ఒక మనిషి గాని కర్మ గాని చనిపోతే ఈ కనపడిన నిప్పుతో కలుస్తారన్నా. మరి ఇదే ఒక నిప్పులతో ఒక ఆడిపిల్ల ఏం చేయాలంటే, రెండు చేతుల మీద రాసుకోవాలి. నిప్పులు ఆర్పకుండా ఒక ఆడి బిడ్డ రెండు చేతుల మీద అయితే ఎన్ని రకాలుగా పరిజనాలు చూపిస్తుందో, మరి కష్టమైన పని అయితే గమనించారన్నా. మరి పేర్లు చదివించే కమిటీ అన్నగాదు, మరి గ్రామం పెద్దలు, గ్రామ చిన్నలు, ప్రతి ఒక్కరు సహాయం చేయాలి. మరి నేను పిల్లజలతో బాధపడుతున్నాను స్వామి, మరి కష్టాన్ని చూసి ఖాళీగా పోవద్దు. మరి అబ్బాయి అన్నా, ప్లీజ్ అన్నా, పిల్లలకి చెప్పలేకపోతున్నాను స్వామి. బాబు తమ్ముడు మీకే అమ్మా, కొంచెం సైడ్ అమ్మా. ధర్మ చేసి అలవట్లేదు కానీ ముందుకు వచ్చేసి అలవట్ చూడండి. ఒక అమ్మగారు ఒక ఆడిపిల్లల కష్టాన్ని చూసి వాళ్ళ ప్రేమతో ఏక కళాకారులకి ఒక 100 రూపాయలు అయితే సహకరించి ఉన్నారు. అయితే అమ్మాయి, మరి అదే ఒక నిప్పులు ఆడుకోకుండా రెండు చేతుల మీద నిండుగా రాసుకోవాలి. మరి మంచి ఒక పాట ఉందేమ్మా. జాగ్రత్తమ్మా, పాదపడద్దు. అవపలి దేనమ్మా, దేనే కష్టాన్ని చూసి వాళ్ళకి ప్రేమతో సాయం చేస్తారు. జాగ్రత్తగా నిప్పుతో పనిచేమ్మా, మాట్లాడదు ఒక నాలుగు మీద. దేనమ్మా, దేనమ్మా, బాధపడదు తండ్రి, జాగ్రత్తగా పని అనేది చేయాలి. ఆవిడ వయసు ఆవిడ అంతలో మరి వేరే గానమే హాలిన దేనిన పేరునే లాయగలుగుతుంది. ఇక పేరునే హత్తిది ఆవిడ వయసు. మాకు సైడ్ చూడండి సైడ్ చాలమ్మా, చాలా తల్లి.
కాని అపరావరా కావు ఎరుమి చలుపు తరగే గీతన పైసో ఏ మరిచు రైట్. ఆ చుట్టారా అప్పుడు ఆ వైద్యం చేయలే లేక మాట సైడ్ చెప్పుకుందా లేని వాళ్ళని చిన్న పని పేరు కంపి సోడలకి నాలుగైదు పంచాయతీ జాగ్రత్త లేనమ్మా పాద కుటుంబంలో జాగ్రత్త కనిపించని దైవం కరుణించిన దేవుడు ముందు నడిచిపోతే ఎవరికి నచ్చలేదమ్మా ప్రతి ఒక్క వైరుకు నా ముందు ఏ ముందు నడిచిపోయినా వెనకరా చేస్తున్నానండి పోగులు మిగిలిన చేస్తున్నాను ఒక అల్లంపట కోతితో మూడు తలకల పాపతో సర్కస్ బిగురం గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు కమిటీ గురలు రావాలి తమ్ముడు సైకిల్ తీసి పక్కన పెట్టాలమ్మా ఒక అల్లంపట కోతితో మీరు ఎప్పుడు ఎక్కడ చూడని మూడు తలకల పాపని సార్ మూడు తలకల పాము అల్లంపట కోతి వచ్చేస్తుందన్నా అదిగో కర్రలు ఉన్నాయి తల్లి తల మీద పడిపోతే మా చిన్న పిల్లలతో ఉన్నారు మీరు మరి రావాలి ఇదిగో నాయన ఇదిగో నీ వచ్చేస్తుంది నాయన చోకర పొట్టలు వచ్చేస్తారు రా బాబు ఓరి నాయన వీళ్ళ నా చోకర పొట్టాలు ఏది నేల మీద జంపి కొట్టేవాళ్ళు కరెంటు వైర్ మీద నడిసే వాళ్ళు అన్న కార్యహాజరని ఆదిన పక్కన నుంచి తల్లి ఇదిగో చోకర పొట్టలు వీళ్ళే అయితే వీళ్ళు ఊరు తెలుసా వీళ్ళు గ్రామం తెలుసా వీళ్ళు పేరు తెలుసా అన్నా వీళ్ళు ఊరు తెలియదు వీళ్ళు పేరు తెలియదు వీళ్ళు గ్రామం తెలియదు అయితే ఇదిగో అడిగేస్తానన్నా అడిగేస్తాను కానీ మన దగ్గర ఉండాల్సింది మూడు తలకల పాము ఏది తల్లి అదిగా మూడు తలకల పాము తెచ్చి అమ్మా ఆ మూడు తలకల పాము తెచ్చి నోటి మీద ఉంటే నేను పాముతో గాని చోకర పొట్టలతో గాని నేను కొన్ని రకాలుగా పనులు ఏదో చూపిస్తాను మరి ఒక్కసారి బడి పిల్లలు కట్టి క్లాస్ కట్టి మరి పాము తీసుకురామా మరి మంచి ఒక నాగిని పాట పెట్టి ఆ మూడు తలకల పాము అలమండ కోతి తీసుకురావాలి మరి రావాలమ్మా తీసుకురావాలి రావాలన్నా
అమ్మా ట్రాఫిక్ అయిపోయిందంటే మా ప్రోగ్రాం జరగదు తల్లి. అమ్మా మరి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆ ప్రోగ్రాం అయితే బిగిరి చేస్తున్నాను. అయితే అమ్మా మరి పాముని పెంచే పుట్టను వీళ్ళనా? అయితే ఈ పాముని ఎవరిలో పట్టారు? మరి ఎన్ని రకాలుగా పని చేస్తుందో ఇదిగో చోకరు పుట్టను అడిగేస్తాను. చూడండి మరి ఆ రకంగా కొన్ని రకాలుగా పనిదినలు
కుర్రవాళ్ళు చేతుల మీద నడిస్తే కాదు కాని అవును పెద్ద చేతుల మీద ఆడపిల్లలు చంపింగులు కొట్టాలి, నేల మీద కొలంటి కొట్టాలి. అవును మరి సర్కస్ లో బొక్కగా పని దినాలు బొక్కగా ఐటములు జాగ్రత్తగా చేయాలి, ప్యాలెస్ లో కొట్టాలి. రామా కంగారపడమ్మా పని దినాలు జాగ్రత్తగా చేయాలి. ఒకసారిగా రావాలన్న మూడో వాడు కుర్రవాడు చేయాలి, చేతుల మీద పల్లీలు కొట్టాలని. డబుల్ 2 అన్న 93 ఫోన్.